ఉప్పల్ నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆరేళ్లలో 6 కిలోమీటర్లపై వంతెన పూర్తి చేయలేదంటే సిగ్గుచేటని అధికారులపై మండిపడ్డారు. ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదని ఆరోపించారు. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్ ఈ ఎన్నికల్లో గెలిచి వస్తే కీలక పదవి ఆఫర్ చేశారు. బొత్స గెలిస్తే 3.5 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉండనున్నారు. దీంతో బొత్సకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయి రవాణాలో 6 తేలిన స్మగ్లర్లు సినిమాటిక్ రేంజ్ లో రవాణా చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముందు కెమికల్ డ్రమ్ములు ఉంచి వెనుక 800 కిలోల గంజాయి సంచులతో వెళ్తున్న వాహనాన్ని సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ 3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్టంలో 40కి పైగా సవరణలు తాజాగా కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మిలిటరీ, రైల్వే సంస్థల తర్వాత 3 అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డే కావడం గమనార్హం. కేరళలోని వాయనాడులో జరిగిన ప్రకృతి విలయంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సినీ నటులు స్పందిస్తూ సాయం చేస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు చేయూతను అందించారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రహీరోలు అల్లు అర్జున్, చిరంజీవి తమ వంతు సహాయాన్ని అందించారు. కేరళ సీఎం సహాయ నిధికి అల్లు అర్జున్ 25 లక్షలు విరాళం ఇవ్వగా చిరంజీవి 1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 మంది చనిపోయినట్లు గుర్తించగా 40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలకు చెందిన 410 మందితో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకి మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో సుమారు 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను మన రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సెమీస్ కి చేరింది. బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత ఇరు జట్లకు 0 పాయింట్ రావడంతో టై అయింది. తర్వాత నిర్వహించిన షూటౌట్ రౌండ్ లో 4-2 పాయింట్ల తేడాతో బ్రిటన్ ఓడించి భారత్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది.